సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్కారం. ఎవిస్ హాస్పిటల్ సమర్పించు దసరా స్పెషల్ ఓపెన్ ఫోరం విత్ సుమంటివికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురుగారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రేన. గురుగారు, శరన్నవరాత్రులు వస్తున్నాయి కదా, ఎన్నో ధర్మ సందేహాలు వాళ్ళ మనసులో ఉన్నాయి, మీ ద్వారా నివృత్తి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చేశారు. నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు ఓపెన్ ఫోరం. సో ముందుగా ఒక మంచి శ్లోకంతో లేదా ఒక మంచి పాటతో ఇవాళ మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అమ్మ, మీ పేరు? నాదెళ్ళ సీతారత్నం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? రామ్నగర్ గుండు. రైట్. పాడండి. వాగ్దేవి మ్యూజిక్ అకాడమీ మాది. ఓ, గురువుగారికి నమస్కారాలండి. మనము ఈ దసరా 10 రోజులు చేసుకునే ఉత్సవాలలో ముందుగా అమ్మవారిని మనం ఎక్కువగా రమ్మని ఆరాధిస్తాము, ఆవిడని పూజిస్తాము. అలాగే పార్వతీదేవిగా, శ్రీలలితగా మనం ఎక్కువ మహిళలు పూజిస్తూ ఉంటారు. అలాంటి అమ్మవారిని ఒక్కసారి పిలుచుకుందాం. రమావాణిసం సేవిత సకలే, రమావాణిసం సేవిత సకలే, రమావాణిసం సేవిత సకలే, రాజ రాజేశ్వరి రామ సహోదరి, రాజ రాజేశ్వరి రామ సహోదరి, హిమగిరి తనయే హే మలదే, పాశాంకుశేక్షు దండధరే అంబ పరాత్పరే నిజ భక్తవరే, ఆశా మరహరే ఆశా మరహరే కేశవిలాసే, ఆశా మరహరే కేశవిలాసే, ఆశా మరహరి కేశవిలాసే, ఆనందరూపే అమిత ప్రతాపే, ఆనందరూపే అమిత ప్రతాపే, హిమగిరి తనయే హే మలతే, హే మలతే, హే మలతే. చాలా సంతోషం, చాలా చక్కగా పాడారండి. గురుగారు, ఫస్ట్ ప్రశ్న నాదే, ఈ 9 రోజుల్లో ముఖ్యంగా మనం చేసుకోవాల్సిన అరేంజ్మెంట్స్ ఏంటి గురుగారు? పండక్కి సిద్ధమని అదొకటి, ఆనవైతే ఉండాలా నవరాత్రులు ఇంట్లో చేసుకోవాలి అంటే అదొకటి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. చేటీ భవన్ నిఖిల కేటీ కదం భవన వాటి శునాక పటనీ, కోటీర చారు తర కోటి మణి కిరణ కోటీకరంబిత పద, పాటీర గంధకుచ శాటీ కవిత్వ పరిపాటి మగాధిపసుత, ఘోటీ కులాదధిక దాటి ముదారముత వీటీర సేన తనుత. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. ముందుగా సనాతన ధర్మ బంధువులందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి ముత్తైదువులందరూ కూడా అందరు కూడా దసరా శుభాకాంక్షలు. ఈ నవరాత్రులు అందరూ కూడా శరన్నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటారు. అమ్మవారి యొక్క వ్రతము ఈ దేవి నవరాత్రి ఉత్సవాలు చేయడానికి ఎలాంటి ఆనవాయితీ అక్కరలేదు. ఇక్కడ ఫస్ట్ ఒకటి చాలామందికి ఒక డౌట్ ఏంటంటే, ఎవరైనా నవరాత్రుల్లో మా కుటుంబంలో ఎవరైనా చనిపోయారండి, మాకు వంచన లేదు అంటారు. అలాంటిది ఏమీ లేదు. అక్కడి వరకే, ఆ సంవత్సరానికి ఆ సంవత్సరమే,
ఆ తర్వాత ఇంకా వంచన లేకపోవడం అనేది ఏమీ లేదు. కొంతమంది ఏంటంటే ఒక పద్ధతి పెట్టుకుంటారు, ఎవరికైనా ఏదైనా ఒక కీడు జరిగితే ఏదైనా పండుగప్పుడు ఇంకా మళ్ళీ అది చేయకూడదు, అది చేస్తే మా ఇంట్లో కీడు జరుగుతుంది అన్న ఒక భావనలోకి వెళ్ళిపోతారు. అది ఎట్టి పరిస్థితుల్లో తప్పు, అది ఆ వంచన అనేది పెట్టుకోవద్దు. ఎందుకోసం అంటే పూర్వీకులు ఎవరో చేయలేదు, వాళ్ళు చేయలేరని చెప్పి మీరెందుకు చేయకుండా ఉంటారు? మీ కర్మ మీదే, మీ జన్మ మీదే. మీ పూర్వీకులు ఎవరో మీ వంశస్థులు చేయలేదు అని అంటే మీరు చేయకపోవడానికి ఇది చెడ్డ పని కాదు కదా, ఇది చాలా మంచి పని కదా, అది శుద్ధ తప్పు. కాబట్టి ప్రతి ఒక్కరు అంటే హిందూ ధర్మము, సనాతన ధర్మం పాటించే మనం అందరం కూడా తప్పకుండా ఏం చేయాలంటే నవరాత్రి ఉత్సవాలు తప్పకుండా చేయాలి, వసంత నవరాత్రులు చేయాలి. అంటే చైత్రమాసము ఉగాది తర్వాత వచ్చే వసంత నవరాత్రులైనా చేయాలి, లేదా శరణ్ నవరాత్రులైనా చేయాలి. మనకి రెండు ప్రధానమైన నవరాత్రులు. ఇప్పుడు 6 నెలలకి 6 నెలలకి నవరాత్రులు వస్తాయి మనకి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం 6 నెలలు అయిపోయాయి. చైత్రమాసంలో నవరాత్రులు 6 నెలలకి. మళ్ళీ మనకి ఆశ్వయుజ మాసంలో మళ్ళీ నవరాత్రులు వస్తాయి. ఈ ఆశ్వయుజ మాసం నుంచి నవరాత్రులు ఎప్పుడు వస్తాయి? ఆశ్వయుజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యమి, మాఘము, పాల్గుణం. మాఘమాసంలో నవరాత్రులు వస్తాయి. గుత్త నవరాత్రులు మనకి ఆషాఢ మాసంలో వస్తాయి, వారాహి నవరాత్రులు. సంవత్సరము లోపల 4 మార్లు నవరాత్రులు వస్తాయి. ఒకటి ఉత్తరాయణము ప్రారంభమైనప్పుడు వచ్చే నవరాత్రులు ఏంటంటే మాఘ నవరాత్రులు. తర్వాత దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చే నవరాత్రులు ఏంటి అంటే వారాహి నవరాత్రులు. ఇవి వీటి తర్వాత మనకి అదృష్ట యోగాన్ని ఇచ్చేటువంటివి. అంటే మనకి ఆధాన కాలము, ప్రధాన కాలం అని రెండు ఉంటాయి. ఆధాన కాలం అంటే ఏంటి? భగవంతుడు మన యొక్క శక్తిని స్వీకరిస్తాడు. ప్రధాన కాలం అంటే ఏంటి? మనకి శక్తిని అందిస్తాడు. రెండు ఉంటాయి. భగవంతుడికి మనం ఎంత సేవ చేస్తామో ఆ సేవ ద్వారా మన యొక్క కర్మ ఫలితాలని మొత్తం కూడా తీసుకొని మనకి సత్కర్మ ఫలితాలని మొత్తం మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ శరణ్ నవరాత్రులు మనము అమ్మవారి యొక్క ఉత్సవాలు చేసుకోవడం వల్ల, ఇది వరాలిచ్చే నవరాత్రులు కాబట్టి ఇప్పుడు చక్కగా నవరాత్రి ఉత్సవాలు చేసుకోవాలి. కాబట్టి దీనికి ఆనవాయితులు అట్లాంటివన్నీ లేదు. శుభస్య శీఘ్రం, నీ మనస్సుకు నచ్చింది అమ్మవారి పూజ చేయాలనుకుంటే ప్రారంభం చేయడమే, అందులోపల ఎలాంటి సందేహం లేదు. ఇంకొకటి కూడా కొంతమందికి కొన్ని డౌట్లు వస్తూ ఉంటాయి. ఏమడుగుతారంటే, ఏమండి మాకు గురూపదేశం లేదండి, మేము ఎలా అండి మేము చదువుకోవచ్చా అని అడుగుతారు. గురూపదేశం ఇవ్వాలి అని అంటే ఇప్పుడు పెద్ద పెద్ద గురువులు ఎక్కడ కనిపిస్తున్నారు, ఎవరున్నారు చెప్పండి. కాబట్టి నిజమైన గురువు ఎవరు అని అంటే మనకి అమ్మవారే. ఎక్కడైనా మనకి లలితా సహస్రనామాలు దొరుకుతున్నాయి, పట్టుకోవాలి, కూర్చోవాలి, అమ్మ నువ్వే గురువు అనుకోవాలి. కాలం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది. అమ్మవారు మనకి ఎట్లా ఎట్లాగైతే కనుక ఈ గురు వ్యవస్థని, ఈ ధర్మ వ్యవస్థని ఎట్లాగైతే కనుక నాశనం అయిపోతున్నాయో, మళ్ళీ ఏదో ఒక ఫేస్బుక్ లేకపోతే యూట్యూబ్ సోషల్ నెట్వర్క్ స్టార్ట్ అయ్యి మీరు ఎంత దొక్కుతే ఇప్పుడు అంత పైకి లేస్తున్నాయి. అక్కడ చూస్తే మన యూట్యూబ్లో లలితా సహస్రనామము 10 కోట్ల వ్యూలు దాటిపోయాయి. వేరే సినిమా పాటలు ఏవి లేవు. ఎక్కడ పోయినా ఆధ్యాత్మికం చూస్తే 1 మిలియన్ వ్యూస్ పైనే ఉన్నాయి. ఎందుకున్నాయి అని అంటే కారణం అందరి లోపల భక్తి ఉంది. అమ్మవారు ఏదో ఒక రూపంలో మీకు వచ్చి ఏదో ఒకటి నేర్పిస్తుంది. ఒక రకంగా మనం మెట్లు కూడా ఎక్కుతున్నాం. ఎలా అంటే లలితా సహస్రనామం మొదలు పెట్టామండి, ఆ తర్వాత సౌందర్య లహరికి వెళ్ళాం, శివానంద లహరి, ఇలాగా మనం కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనే ఉన్నట్టే కదండి లెక్క. ఇప్పుడు సౌందర్య లహరికి చాలా పెద్ద ప్రాచుర్యం జరుగుతుంది, దాని గురించి విపరీతంగా నేర్చుకోవడం అది కూడా జరుగుతుంది. అందుకో మనం సుమన్ టీవీకి థ్యాంక్స్ చెప్పాలి. చాలా చాలా థ్యాంక్స్, ముఖ్యంగా మా సుమన్ సార్కి చాలా చాలా థ్యాంక్స్. ఇది మనకి నవరాత్రులు చేసుకోవాల్సిన విధానం. సరంజామా ఏం చేసుకోవాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఈ నవరాత్రి ఉత్సవాలు ఏవైతే మనం చేయాలనుకుంటున్నామో మొదలు ఒక లిస్ట్ రాసి పెట్టుకోవాలి. పసుపు, కుంకుమ, తర్వాత సుగంధ ద్రవ్యాలు. కొంతమంది బుక్కా గులాలు కూడా వాడతారు, తెలంగాణ వైపు అయితే వాడతారు. నవధాన్యాలు తప్పకుండా అరేంజ్ చేసుకోవాలి. అన్నీ 1.5 కిలోలు నవధాన్యాలు అరేంజ్ చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే నవధాన్యాల్లో కందుల ప్రదేశంలో కందులు పెట్టాల్సిన దగ్గర కందిపప్పు పెడుతున్నారు, మినుములు పెట్టాల్సిన ప్లేస్లో మినుపప్పు పెడుతున్నారు. నవధాన్యాల్లో ఏ ధాన్యం తీసుకున్నా నీళ్లలో నానబెడితే మొలకలు రావాలి. మొలకలు వచ్చేటట్టుగానే నవధాన్యాలు ఆ నవగ్రహాల దగ్గర పూజలో పెట్టాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత అమ్మవారి యొక్క పూజల్లో ప్రధానంగా ఏంటంటే ఘటాలు అంటారు, ఘటస్థాపన చేయాలి. 9 ఘటాలు ఉంటాయి. ఆ 9 ఘటాలు అంటే కంచుడులు అనేటివి ఉంటాయి. ఇలాంటివి పాత్రలు ఉంటాయి, మట్టి పాత్రలు. ఆ మట్టి పాత్రలో పూర్వమే సంగ్రహించి తీసుకొని రావాలి. ఏ మట్టి తీసుకొని రావాలంటే గంగానదీ తీరం నుంచి
మట్టి తీసుకొని రావాలి. ఆ మట్టిని చక్కగా ఆ కంచుడులలో వేసి అందులోపల నవధాన్యాలు వేయాలి. ప్రతిరోజు నీళ్లు సంప్రోక్షణ చేయాలి. ఇది జ్యోతిష్ శాస్త్రైతే మనకి ఫలితాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా అమ్మవారి యొక్క పూజ చేయడానికి, ఇది చాలామందికి తెలియదు, చాలామందికి తెలియదు, అమ్మవారి పూజ చేసేటప్పుడు అమ్మవారి దగ్గర ఒక చిన్న విగ్రహం తయారు చేసుకోవాలి. చిన్న విగ్రహం, అది గౌరీ విగ్రహం లాంటిదైనా మట్టితోటి తయారు చేసుకోవాలి. ముద్ద చేసి అమ్మవారి విగ్రహం మోము చేసుకోవాలి. దానికి పసుపు పెట్టి కుంకుమ పెట్టాలి. ఆ తర్వాత ఏం చేయాలి, కలుష స్థాపన చేసుకోవాలి. చాలామందికి ఒకటే కలుషం పెడతారనుకుంటారు. కలుషాలు 9 కలుషాలు పెట్టాలి. ఇంట్లోనైనా మండపాల్లో అయినా సేమ్ విధానం. ఇంట్లో మీకు శక్తి లేదంటే ఒకటే కలుషం పెట్టండి. సో 9 కలుషాలు పెట్టాలి. నవదుర్గలకు 9 కలుషాలు, 9 కలుషాలు పెట్టాలి. ఒక ప్రధాన కలుషము ఆ మూల త్రిపుర సుందరి, లలితా త్రిపుర సుందరి అమ్మవారికి. ఎందుకోసం అంటే ఆదిపరాశక్తి అమ్మవారే కాబట్టి లలితా త్రిపుర సుందరి దేవి కోసమని ఒకటి పెట్టాలి. నవదుర్గల్ని అక్కడ ఆవాహనం చేయాలి. ఇవి అరేంజ్ చేసుకొని చక్కగా పువ్వులు పండ్లు ఇవన్నీ కూడా తీసుకొని ఘట స్థాపన చేసి కలుష స్థాపన చేసి పూజ అనేది ప్రారంభించుకోవాలి. నవరాత్రుల్లో ఎవరైతే దీక్ష తీసుకోవాలనుకుంటారో వాళ్ళు అమ్మవారి కోసం విశేషమైనటువంటి ఎర్రటి కెంపుల మాల అనేది ధరించాలి. కెంపులు మనకి కష్టం కాబట్టి ఎర్రటి పూసలతో కూడినటువంటి మాలని తప్పకుండా ధరించాలి. అందులోపల శ్రీచక్రంతో కూడుకున్నటువంటి అమ్మవారి యొక్క వెండి మోము కానీ రాగి మోము కానీ అందులోపల ధరించి ఈ 11 రోజులు పగడాల మాల కూడా ధరించవచ్చు. ఎవరెవరైతే అమ్మవారి దీక్ష తీసుకోవాలనుకుంటారో, నవరాత్రి భవాని దీక్ష తీసుకుంటారో, అందరూ కూడా ముత్యాల మాల ధరించవచ్చు, పగడాల మాల ధరించవచ్చు, కెంపుల మాల ధరించవచ్చు, పచ్చల మాల కూడా ధరించవచ్చు, ఏ మాలైనా ధరించవచ్చు. రుద్రాక్ష ధరించడానికి లేదు. పూజ చేస్తాం మనం, ఇంట్లో విగ్రహాలు ఉంటాయి, ఫోటో అమ్మవారి ఫోటోలు అవి ఉంటాయి, వాటికే చేసుకోవచ్చా లేకపోతే కలుష స్థాపన ఇంపార్టెంట్ ముఖ్యంగా పెట్టుకోవాలా? కలుషము అంటే తోయము, నీళ్లు. కలుషం అంటే ఏంటి? తోయము, నీళ్లు. సో ఎవరైనా మూర్చబడిపోతే వాళ్ళకి అన్నం పెడతారా లేకపోతే ఏమిస్తారు చెప్పండి? ఫస్ట్ ఏం చేస్తారు? నీళ్లు చల్లుతారు. ఎందుకోసం? నీళ్లలో ప్రాణశక్తి ఉంటుంది. ఎవరైనా సరే కింద పడిపోగానే అలసిపోగానే ఏం చేస్తారు? మొదలు నీళ్లు ఇస్తారు తాగడానికి. ఎందుకు ఇస్తారు? ప్రాణశక్తి కాబట్టి నీటిని తప్పకుండా పెట్టాలి. కలుషం అందుకోసమే. కలుషం అంటే ఏంటి? కలుషాంబు సమాశ్రిత, కలుష అంబు సమాశ్రిత అంటారు. అంబు అంటారుతో ఏంటిది? నీళ్లు. ఆ నీళ్లలోనే సప్తద్వీప వసుంధర కలుషస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మా త్రిగుణాస్మృత కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీప వసుంధర ఋగ్వేదో తైజుర్వేదో సామవేదో అథర్వణ అంగైశ్చ సహితాస్సర్వే కలుషాంబు సమాశ్రిత ఓం అత్ర గాయత్రి సావిత్రి శాంతి పుష్టిస్తుష్టిశ్చాస్తు అస్మిన్ కలుషే శ్రీ లలితా త్రిపుర సుందరి దేవ్యా సన్నిధాన సిద్ధిరస్తు అని చెప్పి కలుషే లలితా త్రిపుర సుందరిం ఆవాహయామీం దుర్గాం ఆవాహయామీం అని అంటారు. మొట్టమొదటిగా మొదలు ఈ శ్లోకార్థం అంతా మీరు తెలుసుకుంటే మనకి జియోగ్రఫీ మొత్తం వచ్చేస్తుంది. ఈ జియోగ్రఫీ అసలు ఏంటిది మనం ఏందండి? కలుషస్య ముఖే విష్ణు, కలుషం ముఖం లోపల విష్ణు ఉన్నాడు. కంఠే రుద్ర సమస్త, కంఠము యందు రుద్రం ఉన్నాడు. మూలే తత్ర స్థితో బ్రహ్మ, మూలస్థానం అంటే ఏంటంటే నాభి కలుషము లేదా మూలాధారం అని చెప్పొచ్చు. ఆ మూలములో బ్రహ్మదేవుడు ఉన్నాడు కాబట్టి బ్రహ్మ సృష్టికి కారకుడు కాబట్టి బ్రహ్మదేవుడు ఉన్నాడు. మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృత, మధ్య లోపల అంటే అనాథ చక్రంలో మాతృగణాలు ఉన్నాయి. మాతృగణాలు అంటే ఇక్కడనే. ఈ మాతృగణాలు అంటే ఏంటి? మనల్ని కాపాడేది ఇదే మనకు మాతృగణం. మన గుండెనే మనకి మాతృగణం, ఇంకే వేరే ఏం లేవన్నమాట. మధ్యే మాతృగణాస్మృత కుక్షౌతు సాగర సర్వే, మనకి డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మన కడుపులో నుంచి వస్తున్నాయి. సో కుక్షౌతు సాగర సర్వే, అన్ని సాగరాలు ఉన్నాయి. ఇక్కడ సముద్రాలు అంటే ఉప్పునీళ్ళు సముద్రం అనుకోకూడదు. కుక్షౌతు సాగర సర్వే అంటే మన శరీరమే ఇక్కడ. సో అక్కడ సమస్తమైన సముద్రాలు ఉన్నాయని అర్థం వస్తుంది. మన లివర్లో ఎన్నో ఎన్నో కెమికల్ ఎంజైమ్స్, ఇది కెమికల్ ఫ్యాక్టరీ మన ఈ లివర్. సో ఇదే సాగరం అన్నమాట. కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీప వసుంధర, 7 ద్వీపాలు ఉన్నాయట. మన శరీరంలో 7 స్థానాలు ఉంటాయి. మీరు యోగా చేస్తే మీకు అర్థమవుతుంది. 2 స్థానాలు, 2 మోకాళ్ళు, 2 అరచేతులు, తర్వాత శిరస్థానం. వీటితోనే మనం ఆసనాలు వేస్తాం. కాబట్టి సప్తద్వీప వసుంధర, సో 7 ద్వీపాలు వసుంధర. కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీప వసుంధర. ఇంకేమంటారు? ఋగ్వేదో అత యజుర్వేదో సామవేదో అథర్వణ. 4 వేదాలు ఉన్నాయని ఇక్కడ మనకు అర్థమైపోతుంది. సో 4 వేదాలు, 4 అంగములు, ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణ అంగైశ్య సహిత సర్వే కలుషాంబు సమాశ్రిత. ఇదే మన యొక్క జీవన విధానం. ఈ యొక్క శ్లోకంలో
మన జియోగ్రఫీ మొత్తం తెలిసిపోతుంది, మన దేవతలందరూ తెలిసిపోతున్నారు. వస్త్రధారణ గురించి అడుగుతున్నామండి. అమ్మవారికి ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క వస్త్రధారణ చెప్తూ ఉంటారు, వర్ణాలు చెప్తూ ఉంటారు. అదేమిటో అమ్మవారికి ధరించకుండా ఈ పూజ చేసేవాళ్ళు ధరిస్తూ ఉంటారు, అది ఎంతవరకు సమంజసం? అమ్మవారికి ధరించపజేయాలా, చేసేవాళ్ళు ధరింపజేసుకోవాలా అన్నది ఒకటి. మళ్ళీ నైవేద్యాలు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రోజు పెట్టాలని అనుకుంటూ ఉంటారు. మీ కొడుకుకి అమ్మవారు ఎవరు? మీరే కదా, మీరే కదా. అమ్మ ఎవరు? మీరే కదా. మనకు శ్లోకం ఉంటుంది, అమ్మల గన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనంబిన మనంబుల నుండి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చిత కవిత్వ మహిత్వ పటుత్వ సంపదల్ అని అన్నారు. ఇందులోపల అమ్మ 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 అని ఎన్నిసార్లు వచ్చింది. సో అమ్మ అమ్మనే. ఆ జగదంబ ఎవరు అంటే ప్రకృతి. ప్రతి స్త్రీలోనూ పునరుత్పత్తి శక్తిలో ఆ అమ్మవారు ఉన్నారు. కాబట్టి మీరే అమ్మవార్లు. అక్కడ ప్రత్యేకమైన ఇంకో అమ్మవారు ఎక్కడో మనకు కనిపించట్లే, మీరందరూ అమ్మవార్లే. కాబట్టి దేవీ నవరాత్రుల్లో చక్కగా ఆభరణాలు వేసుకోండి, చక్కగా మీకు నచ్చిన వస్త్రాలు కలర్ చీరలు కట్టుకోండి. నలుపు మాత్రం పనికిరాదు. ఎప్పుడైతే మూలా నక్షత్రం వస్తుందో మూలా నక్షత్రంలో అమ్మవారికి శ్వేత వస్త్రాలు ధరించాలి, తెల్లటి వస్త్రాలు ధరింపజేయాలి. ఎప్పుడైతే అమ్మవారికి అష్టమి వస్తుందో అష్టమి రోజున అమ్మవారికి ఎరుపు వస్త్రాలు తప్పకుండా ధరింపజేయాలి. నవరాత్రి రోజు ఏంటంటే నానా విధమైనటువంటి వర్ణాలు అన్ని, అంటే నవవర్ణాలు 9 వర్ణాలు కలిసిన చీర అమ్మవారికి వస్త్రధారణ చేపివ్వాలి. 7వ రోజు కాళరాత్రి అమ్మవారు కాబట్టి అమ్మవారికి నిమ్మకాయ దండలు వేయాలి, అలాగే నలుపు రంగు చీరని ధరింపజేయాలి. అమ్మవారికి నలుపు రంగు లేదా నీలం వర్ణం చీర ధరింపజేయాలి. ఇవి ప్రధానమైనటువంటి మూలా నక్షత్రము, అష్టమి, నవమి, కాళరాత్రి, ఇవి చాలా విశేషమైంది. ఇంకోటి మహాగౌరీ, మహాగౌరీ అని చెప్తారు. అష్టమం మహాగౌరీతి చాష్టం అంటారు. బంగారు వర్ణమైన లేదంటే ఎరుపు వర్ణమైన ధరింపజేయవచ్చు. కానీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు మొట్టమొదటి రోజు బాలా త్రిపుర సుందరి అవతారంతో ప్రారంభమవుతుంది కాబట్టి ఆ రోజు అమ్మవారికి ప్రథమం శైలపుత్రి ఇచ్చా అంటారు. సో బాలా త్రిపుర అయినా శైలపుత్రి అయినా మొట్టమొదటి రోజు మాత్రం అమ్మవారికి చక్కగా పసుపు వర్ణంలో ఉండేటువంటి వస్త్రం ధరింపజేయాలి, అంటే బంగారు మెయిన్లో ఉండేటువంటి వస్త్రం ధరింపజేయాలి. ఆ తర్వాత చిన్న చిన్న పిల్లలందరికీ కూడా వస్త్రదానం అనేది చేయాలి. గురుగారు అంటే మండపాల్లో గుళ్ళల్లో వరకైతే ఓకే, కానీ ఇంట్లో పెట్టుకుంటే మనం కదపం కదా, మరి ఎట్లా రోజుకు ఒక కలర్ వేయటం అమ్మవారికి? కలపొచ్చా? అంటే ఓన్లీ పువ్వులు కూడా తీయనేరు కొన్ని ఇళ్లలో, అసలు కలపొద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దీన్ని నిర్మాల్యము అంటారు. పువ్వులు ఏమంటారు? నిర్మాల్యం అంటారు. ఈ రోజు పెట్టిన పుష్పము నెక్స్ట్ డే సూర్యోదయం అయ్యేసరికి తీసేయాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నా పేరు గాయత్రి అండి. మిమ్మల్ని కలవడం ఇవ్వడం మా అదృష్టం. ఈ 9 రోజుల నవరాత్రులు ప్రసాదాల విశిష్టత గురించి తెలియజేయండి. అలాగే ఉదయం సాయంత్రం శిరస్నానం చేసి పూజించాలా, ఈ విశేషాల గురించి తెలియజేయండి. తప్పకుండా. దేవీ నవరాత్రుల్లో ముఖ్యంగా శిరస్నానం అనేది తప్పకుండా చేయాలి. ఉదయము సాయంత్రము రెండు పూటల స్నానం చేయాలి. ఒకవేళ గనక లఘు కార్యాలకు గనక వెళ్ళినట్లయితే గనక తప్పకుండా కటిస్నానం అయితే చేయాలి. ఇక నైవేద్యాల విషయానికి వస్తే గనక నైవేద్యం ఏంటి, అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధమైన నైవేద్యాన్ని పెట్టవచ్చు. అందులోపల ముఖ్యంగా మూలా నక్షత్రం రోజున దద్యోదన సక్తచిత్త సాకిన్యంబ స్వరూపిణి, తర్వాత నెక్స్ట్ డే ముద్గోదన చిత్తయిత్త. ముద్గోదనం అంటే పెసరపప్పుతో చేసినటువంటి, అది తీపిదైన పర్వాలేదు ఉగ్గన్నమైనా పర్వాలేదు. లలితా సహస్రనామం లోపల మనకి 6 నైవేద్యాలు చెప్పేశారు, ఏదేది పెట్టాలి అనేది అక్కడ చెప్పేశారు. అట్లాగే పెరుగన్నము, పెరుగన్నము, బెల్లమన్నము, పాలన్నము, పులిహోర, ఇలా ఏవైనా సరే నైవేద్యాలు మీ శక్తి కొలది అమ్మవారికి మీరు నైవేద్యాలు పెట్టవచ్చు. కాబట్టి ఈరోజు ఇదే నైవేద్యం పెట్టాలన్నది ఏమీ లేదు, నియమాలు ఏం లేవు. అక్కడ భక్తి ప్రాధాన్యం. అలాగే మీ పిల్లల కోరికలు కూడా కొంచెం ప్రాధాన్యమే. వాళ్ళకి అమ్మ నాకు ఇవాళ తినాలనుంది అని అంటే అదే నైవేద్యం పెట్టి అదే పెట్టేసేయండి, ఏం పర్వాలేదు. కానీ ఇందులోపల అత్యంత ప్రధానమైన నైవేద్యం ఏంటంటే ఇప్ప పువ్వుతో చేసినటువంటి నైవేద్యము అష్టమి రోజు పెట్టాలి. అది చాలా ముఖ్యం. ఇప్ప పువ్వుతో చేసింది ఎందుకోసం అంటే అష్టమి రోజు మధుకైటపుల్ని సంహరిస్తుంది, మహిషాసురుని సంహరిస్తుంది. కాబట్టి అమ్మవారికి ఆ యొక్క ఇప్ప పువ్వు అనేది చాలా ఇష్టం. కాబట్టి ఇప్ప పువ్వుతో చేసిన నైవేద్యం పెడితే మంచిది. మనకి ఇప్ప పువ్వు నైవేద్యం ఎక్కడ దొరుకుతుందంటే భద్రాచల రాముడి దగ్గరనే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. అట్లా ఆ నైవేద్యం పెడితే బాగుంటుంది. గురుగారు, నేను విజయశ్రీని అండి. సనాతన ధర్మం ప్రకారము దసరా విశిష్టత ఏంటండి? పెద్దరామాస రోజు బతుకమ్మను తయారు చేయడంలో విశిష్టత ఏంటో చెప్పగలరు?
తెలంగాణ సాంప్రదాయంలో ఏంటంటే మహాలయ అమావాస్య రోజున ఇటు అమ్మవారికి ఏం చేస్తారు అంటే శృంగేరి సాంప్రదాయంలో కానీ కాంచి సాంప్రదాయంలో కానీ మహాలయ అమావాస్య రోజున అమ్మవారికి మహా అభిషేకం చేస్తారు. ఇక నవరాత్రుల్లో చాలామంది కొంతమంది అభిషేకాలు చేయరు. ఇంకా ఈ ప్రతిపత్తి ప్రారంభమయ్యే సమయానికి అమ్మవారికి దివ్యాలంకరణ చేసి అలా అందరికీ దర్శనం అనేది ఇప్పిస్తారు. ముఖ్యంగా మహాలయ అమావాస్య రోజున ఆ మహాకాళీదేవి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి మహాకాళితత్వ స్వరూపంలో. శృంగేరి మఠానికి వెళితే మాకు తెలుస్తుంది ఆ విషయం. ఎందుకోసం మహాలయ అమావాస్య అని అంటే మహా ఆలయం అంటే దీని అర్థం మనకు తెలుసుకోవాలి. లయము అంటే అర్థం ఏంటిది? నాశనం చేయడము, డెస్ట్రాయ్. మహా ఆలయం, ఆలయం అని ఎందుకు అంటారు అంటే ఆసమంతాత్ లయతి ఇది ఆలయం అంటే మన యొక్క మనం ఎన్ని జన్మలు ఎత్తామో మనకు తెలుసా? తెలీదు. అందుకేమంటారు? ఆలయం అని అనిస్తారు. ఆలయం అంటే ఏంటంటే మొట్టమొదటి జన్మతో మొదలు ఇప్పటి వరకు మనం ఏవైతే కర్మఫలాలు చేసుకున్నామో ఆ కర్మఫలాలన్నింటినీ కూడా నశించేది కాలం ఏది అంటే మహా ఆలయం. అందుకోసమే మహాలయ అమావాస్య రోజున ఇటు శుభకార్యము ఉంటుంది, ఇటు పితృకర్మలు ఉంటాయి. ఆ తర్వాత సాయంత్రం వేళల్లో రాత్రి వేళల్లో అమ్మవారికి అభిషేకాలు ఉంటాయి. అందుకోసమే దీన్ని రెండుగా విభజించారనమాట మహాలయ అమావాస్యని. ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు శ్రాద్ధ కర్మలకు నియమించారు, అంటే పితృదేవతలకు యోగ్యము. మళ్ళీ 1 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఏంటంటే స్వాత్మోద్ధారణ అంటే మనకు మనం ఉద్ధారం చేసుకునేదానికి మనకి కొన్ని పూజలు అనేవి చెప్పారు. అది ముఖ్యంగా అమ్మవారి యొక్క పూజ చేసుకోవడం. మహాలయ అమావాస్య రోజున అమ్మవారిని, గౌరీ అమ్మవారిని, మహాగౌరిని దర్శనం చేసుకోవడం. ఆ తర్వాత ఈ బతుకమ్మ పేర్చడంలో ఉండే ముఖ్య ఉద్దేశం ఏంది అని అంటే పువ్వుల పండుగ. ఇది బతుకమ్మ ఏంటిది? పువ్వుల పండుగ. ఈ పువ్వుల పండుగ ఎందుకోసం చేసుకోవాలి అని అంటే ఈ మన జీవితం చాలా చిన్నది. కోపాలు, ఈర్ష్యము, ద్వేషము, అసూయ ఇవేవి పెట్టుకోవద్దు. ఆ పువ్వు ఎట్లాగైతే కనుక ఒక క్షణకాలం ఎలాగైతే బతుకుతుందో, ఎంత అందంగా ఉంటుందో, అలాగే మన జీవితం కూడా క్షణభంగురం మాత్రమే. ఆ పువ్వులాగా మీరందరూ కూడా ఆనందంగా ఉండండి, ఎక్కడ లేని దుఃఖాన్ని మీరు తెచ్చుకోవద్దు. అలాగే మిమ్మల్ని చూసిన ముత్తైదువులైనటువంటి స్త్రీమూర్తులైన మిమ్మల్ని ఎవరు చూసినా వాళ్ళకి ఆనందం కలగాలి, మీ వల్ల మీ కుటుంబం ఆనందంగా ఉండాలి, మీరెప్పుడూ నవ్వుతూ ఉండాలి. నవ్వు అనేటువంటిది పుష్పమునకు మందహాసానికి ఒక ఉపమానం అనేది ఉంటుంది. కాబట్టి ఈ పువ్వుల పండుగ ఎందుకు చేసుకోవడం అంటే బతుకు చాలా చిన్న కాలము కాబట్టి బతుకమ్మ, బతుకు అమ్మ. ఎలా బతుకు అంటే పువ్వులాగా బతుకు. ఉన్నంతకాలం హ్యాపీగా నవ్వుతూ సంతోషంగా బతకండి. ఎవరి మీద ద్వేషంతోటో, కోపంతోటో, అసూయతోటో, ఈర్ష్యతోటో ఏ వద్దు. వాళ్ళం వీళ్ళని తిట్టుకొని అలా బతకొద్దు, పువ్వులాగా బతకండి. జీవితం క్షణభంగురమైన గురుగారు, దాంట్లో అమ్మతత్వం ఏంటండి? దసరా రోజులలో అమ్మతత్వం ఏంటి? ఈ ప్రపంచములో సృష్టితత్వం, ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించేది ఎవరు అంటే కేవలం అమ్మ మాత్రమే, స్త్రీ మాత్రమే. అందుకే స్త్రీలని గౌరవించాలి. ఆ ఉద్దేశము అందరికి కూడా రావాలి అని చెప్పి అమ్మతత్వం గురించి చెప్పడానికి మనం ఈ పండుగలు చేయడం. ఇంకా వేరే ఎవరికి ఇంత పెద్ద పెద్ద, విష్ణువుకి నవరాత్రులు లేవు, శివుడికి నవరాత్రులు లేవు, నవరాత్రులు ఉన్నాయి కేవలం అమ్మవారికే. ఎందుకున్నాయంటే ప్రపంచంలో మొత్తం ఉన్నదంతా జగదంబ అయినటువంటి మూల ప్రకృతి అవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి. ఆ మూల ప్రకృతి తత్వం తెలుసుకోవడానికి మనం ఈ అమ్మవారి తత్వం పూజ చేయడం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీరు కూడా అనునిత్యము ధ్యానం చేసేది ఎవరిని అనంటే అమ్మవారిని. కాబట్టి అలాంటి అమ్మవారిని మనము పూజ చేద్దాము అని చెప్పుకోవడానికి ఈ అమ్మతత్వం పూజ చేయడం అంత. దసరా 23rd 24th ఎందుకు ఈ డౌట్ వచ్చింది? ఆ 2 డేస్ పెడుతున్నారు, ఈ మధ్యలో ఏదో వచ్చిన 2 డేస్ అంటున్నారు కదా. విజయదశమి అన్నాం మనం, శ్రవణ నక్షత్రం కాదు విజయదశమి అన్నాం. కాబట్టి దశమి తిథి రోజే దసరా పండుగ చేసుకోవాలి. ఎవరన్నా శ్రవణ నక్షత్రం చేస్తా అంటే హ్యాపీగా చేయండి. నా పేరు దువ్వూరి లక్ష్మీ సూర్యం అండి. ఈ నవరాత్రులలో ముఖ్యంగా మహర్నవి నవమి రోజు ఆయుధ పూజ అని చేస్తారు. దాని విశిష్టత, అది ఎందుకు చేసుకోవాలి అన్న దాని గురించి వివరిస్తారని. ఆయుధ పూజ, ఆయుధం అంటే ఏమిటి? మనల్ని కాపాడేదే ఆయుధం, శక్తితత్వం. ఆయుధం శక్తికి ప్రతిస్వరూపం. ఇంకోటి ఏంటంటే మన నిత్య జీవితంలో మనకి ఎన్నో యంత్రాలు ఉపయోగపడుతున్నాయి. అంటే మనిషి చేయలేనటువంటి పని, మనిషికి అతీతమైనటువంటి పని ఏదైతే చేస్తున్నదో దాన్ని మనం ఆయుధం అంటాము, అదేవిధంగా యంత్రము అంటాం. ఆయుధ పూజ చేయాలి అని ఎందుకోసం అని పెట్టారు అని అంటే, పిచ్చి సన్నాసులారా, కొంతమంది యదవలు ఈ భారతదేశం లోపలికి వచ్చి ఈ భారతదేశాన్ని నాశనం పెట్టడానికి
అహింసా పరమో ధర్మ అని మాత్రమే చెప్పారు, ధర్మహింసా తతేవచ అనేది చెప్పలేదు. అది తెలుసుకోండిరా, అమ్మవారు తన చేతుల లోపల అష్టభుజ అష్టాదశ భుజధారిణి అయిపోయి అష్టాదశ భుజాల్లోనూ ఆయుధం పట్టుకొని ఉంది. నీ గురించి, నీ ధర్మం గురించి, నీ కుటుంబం గురించి, నీ దేశం గురించి ఎవడైనా సరే వస్తే వాడికి నువ్వు ఆయుధంతో సమాధానం చెప్పాలి తప్ప సత్యాగ్రహం అంటూ మౌన వ్రతాలంటూ ఉపవాసాలు చేసి నువ్వు సమాధానం చెప్పొద్దురా. అందుకే ప్రతి సంవత్సరం ఆయుధ పూజ చెయ్యు, ఆయుధాలు తుప్పుబట్టి లోపల పెట్టకు, బయటకు తీయు, వాటిని చక్కగా కడుగు, అవసరానికి చక్కగా వాడు. నీ దేశాన్ని, నీ స్త్రీలను నువ్వు కాపాడుకున్నప్పుడే, నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకున్నప్పుడే నీ అస్తిత్వం అనేది నీ దేశంలో, నీ రాజ్యంలో ఉంటుంది, లేకపోతే నువ్వు బతకవు అని చెప్పడానికి ఆయుధ పూజ. బాగుంది గురువు గారు. యంత్ర పూజ మనం ఎందుకు చేస్తాము అని అంటే అవి కూడా మనకి మన హిందూ ధర్మంలో గొప్పతనం ఏంటంటే మనకి ఏ దేనివల్ల అయితే ఉపకారం కలుగుతుందో దాన్ని దైవంగా భావిస్తాం మనం. మనం కేవలం మిషనరీగా మాత్రం చూడం, దాన్ని కూడా ఒక శక్తిలాగానే చూస్తాం. అది మన యొక్క గొప్పతనం. కానీ ఆ గొప్పతనాన్ని చాతగానితనం అనుకుంటే మాత్రం కత్తితో సమాధానం చెప్పాలని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఆయుధ పూజ అందుకోసమే చేయాలి. మీ పేరండి? నా పేరు ఉషా వేమూరి. నమస్తే గురుగారు. ఆ దసరాల్ని మనం అంటే ప్రజ్ఞా విలాసము, తర్వాత లలితోపాఖ్యానం ఇలాంటి పుస్తకాలు చదివినప్పుడు, లలిత పారాయణ చేస్తున్నప్పుడు కూడా అమ్మవారి గురించి మనం ప్రతిదీ కూడా మనకు అన్వయించుకుంటూ బాలపూజలు కూడా ఏడాది నుంచి పెంచుకుంటూ వెళ్తాం కదా. అలా శైలపుత్రి నుంచి మనం విజయదుర్గ వరకు కనుక తీసుకుంటే ఆ ప్రోగ్రెసివ్ ఎవల్యూషన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఆధ్యాత్మికంగా కొంచెం వివరిస్తారా? ఫస్ట్ మనము, మీరు నాకు చెప్పాలి, ప్రథమం శైలపుత్రి ఈచ. సో మొట్టమొదటిగా అమ్మవారు శైలపుత్రిగా జన్మించడం జరిగింది, అంటే బాలాత్రిపుర సుందరి. ద్వితీయం బ్రహ్మచారిణి, అంటే పుట్టుకతో అయ్యింది ఆమెకి ఆలన పాలన అంత జరిగింది. ద్వితీయం బ్రహ్మచారిణి. బ్రహ్మచారిణి అంటే అర్థం ఏమిటి అంటే దీక్షగా ఉంటూ విద్య నేర్చుకోవడము అని అర్థం. అంటే మన నిత్య జీవితాన్ని కూడా అమ్మవారి ఇక్కడ మనకు చెప్తుంది, ఆమె బ్రహ్మచారిణిగా ఉంటూ ఆమె ఆకులు అలములు కూడా ముట్టకుండా ఆమె ఎంతో కఠోరమైనటువంటి తపస్సు చేసింది. తపస్సు చేసిన తర్వాత తృతీయం చంద్రగంఠే ఇది. చంద్రగంఠ అని ఎందుకన్నారు అంటే ఇకపై నీ అస్తిత్వాన్ని చాటు అందరికీ. గంఠ, గంట కొట్టడం అంటే ఏంటి, చప్పుడు రావడం. తృతీయం చంద్రగంఠే ఇది, నీ అస్తిత్వాన్ని ప్రతి ఒక్కటి చోట కూడా చాటు. కూష్మాండేతి చతుర్థకం. కూష్మాండతత్వం అంటే ఏమిటి అనంటే రాజ్యస్థాపన చేయడము. నెక్స్ట్ ఏంటి, పంచమం స్కందమాతేతి. పంచమంలో స్కందమాత అయింది అంటే నీ సైన్యాన్ని నువ్వు తయారు చేయాలి, నీ రాజ్య విస్తరణ చేయాలి. ఇప్పుడు రాజ్యస్థాపన అయింది, రాజ్య విస్తరణ చేయాలి. పంచమాతే పంచమం స్కందమాతేతి. షష్టం కాత్యాయనీతి చ. కాత్యాయని తత్వం అంటే దుష్టుల పట్ల, చెడు చేసేవారి పట్ల నీవు అదేవిధంగా ఉండాలి. ఇంకోటి కాత్యాయని తత్వంలో మనకి కాత్యాయనమే కన్యాకుమారి చదీమయే తన్నో దుర్గి ప్రచోదయాత్ అని. అంటే ఈ యొక్క అమ్మవారి యొక్క దుర్గాతత్వం. దుర్గాతత్వం ఏంటంటే దుర్గము, ఇంకా నిన్ను ఎవరు కూడా జయించకుండా నువ్వు శక్తి సామర్థ్యాలు కలిగిన దాని అవ్వాలి అని కూడా చెప్పడం. నెక్స్ట్ సప్తమం కాళరాత్రి ఇది. కాళరాత్రి అంటే ఏంటి, ఏదైనా సరే సృష్టిలో మేలు జరుగుతుంది, కీడు జరుగుతుంది. మనకి వెలుగు ఎంత ఉందో నీడ కూడా అంతే ఉంది. అట్లాగే ఈ ప్రపంచంలో జరిగేటువంటి యొక్క కీడును కూడా మనం సరిగ్గా చూడాలి, మేలును కూడా చూడాలి. నేను కేవలం మంచివాడిని, నేను కేవలం సాత్వికమైన పనులే చేస్తాను, సాత్వికమైన విషయాలు తెలుసుకుంటాను అంటే నువ్వు సాత్వికంగానే ఉంటావు. ఇంకా దుష్టుడితోటి పోరాడడానికి నీకు శక్తి తెలియదు. దుష్టుడి తత్వం తెలుసుకోవాలి అన్నా నువ్వు కాళరాత్రి తత్వం తెలుసుకోవాలి, కాలతత్వం తెలుసుకోవాలి. ఎందుకోసమంటే కృష్ణ బిలం లోపలికి పోయిన ఏ వస్తువైనా సరే తిరిగి రాదు. అట్లాగే కాళరాత్రి తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, కాళరాత్రి ఉపాసన ఎవరైతే చేస్తారో వాళ్ళకి పునర్జన్మ ఉండదు. అందుకే సప్తమం కాళరాత్రి ఇది, మహాగౌరి ఇది శాస్త్రం. ఆ తర్వాత మనకి మహాగౌరి అంటే ఆ అమ్మవారి యొక్క దర్శనం అవుతుంది, భువనేశ్వరి అమ్మవారి దర్శనం అవుతుంది. ఆ తర్వాత నవదుర్గ అంటే మూల త్రిపుర సుందరి అమ్మవారి యొక్క మణిద్వీపంకి వెళ్ళిపోయి మనం దర్శనం చేసుకుంటాం. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం గురుగారు. నా పేరు సమత. ఈ నవరాత్రులలో రావణ సంహారం చేస్తారు కదా, దాని గురించిన విశిష్టత తెలుపండి. మనకి ఈ కులాల పిచ్చితోటి జనాన్ని చంపుతూ ఉంటారు అందరూ కూడా. శూద్రుల్ని ఇదన్నారు అదన్నారు అంటారు. మరి అలాంటిది రావణాసురుడు బ్రాహ్మణుడు. మరి బ్రాహ్మణుడిని చంపితే మరి బ్రాహ్మణ ద్వేషం అవ్వాలి కదా అందరం కూడా. రావణ బ్రహ్మ కదా, అంటే అది మనకు ఒక్కటే మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎందుకు రావణాసురుని చంపుతున్నారు, ఎందుకు రావణ దహనం చేయాలి అని అంటే, ఒరే మనిషి,
రావణాసురుడికి 10 తలలు ఉన్నాయి, నీకు కూడా 10 తలలు ఉన్నాయి, ప్రతి మనిషికి 10 తలలు ఉన్నాయి. ఎందుకోసం అంటే నేను ముక్కుతో ఒక తల ఆలోచిస్తా, నాకు వాసనతో ఒక ఆలోచిస్తా, నా కళ్ళతో ఒకటి ఆలోచిస్తా, చెవులతో ఒకటి ఆలోచిస్తా, స్పర్శతో ఒకటి ఆలోచిస్తా, నాలుక రుచితో ఒకటి ఆలోచిస్తా. సో పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, సో కలిపి దశేంద్రియాలు. ఈ దశేంద్రియాలకు దశ తలలు. సో దశాననుడు అంటే దశేంద్రియములు కలిగినటువంటి వాడు, అది మనిషే. ఒరే మనిషి దుర్మార్గుడా, నీ జీవితములో నీవు పరోపకారంతో ఉండు, ఏ ఒక్క చిన్న తప్పు చేసినా. ఇప్పుడు రావణాసురుడు మహాద్భుతమైన వ్యక్తి, కానీ ఒక్కటే చిన్న పొరపాటు, చిన్న పొరపాటు, పరస్త్రీకాంక్ష, నష్టపోయాడు. రాజ్యం మొత్తం పోయింది, అందరూ పోయారు, కొడుకులు పోయారు, అందరు పోయారు, ఆయన కూడా చనిపోయాడు. గురుగారు, వేశ్య గృహం నుంచి మట్టి ఎందుకు తీసుకురావాలి? దాని వెనకాల డెఫినెట్గా ఏదో కథా కథనం ఉండుంటుంది. చాలామంది మాట్లాడరు దీని గురించి, అండ్ ఈ పద్ధతిని కూడా స్కిప్ చేసేస్తున్నారు. ఈ ప్రపంచంలో కలి పురుషుడు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు. అరిషడ్వర్గాల్లో కామక్రోధ లోభమోహ మదమత్సర్యాలు ఉన్నాయి. అరిషడ్వర్గంలోనూ కామం ఉంది, పురుషార్థములోనూ కామం ఉంది. అంటే ప్రతి మనిషికి కోరికలు అనేటివి ఉంటాయి, కానీ అవి ఎప్పుడైతే గనక పరిధులు దాటుతాయో, హద్దులు దాటుతాయో, అప్పుడు స్త్రీ జాతికి నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతో పూర్వకాలము ఏం చేసేటువంటి వారంటే, రాజులు ఎవరికైతే విపరీతమైనటువంటి కాంక్షలు ఉంటాయో, కోరికలు ఉంటాయో, వారందరికీ ప్రత్యేకంగా బహుమానాలు ఇచ్చేటువంటి వారు, ముఖ్యంగా స్త్రీలకి. ఎందుకోసం అంటే కొంతమంది దుర్మార్గుల వలన, ఎవరైతే గనక పతివ్రత స్త్రీలు ఉంటారో, ఎవరైతే చిన్న చిన్న పిల్లలు ఉంటారో, వాళ్ళందరికీ నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో ఈ కామవాంఛలు, కాంక్షలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా వాళ్ళని అదుపు చేసుకోమని చెప్పలేము, అలాగని చెప్పి వాళ్ళు దుర్మార్గంగా చేస్తూ మనుషుల్ని చంపుకుంటూ పోలేము. కాబట్టి ఎవరికైతే కాంక్ష ఉందో వాళ్ళందరినీ ఒక తెగ చేసి పెట్టారు. చిన్న చూపు చూడడం వల్ల ఏంటంటే, అప్పుడు సాక్షాత్తు అమ్మవారి యొక్క దేవీ పురాణములోని ఈ విషయం చెప్పబడింది, ఉప పురాణాలనే అందులోపల చెప్పబడింది. అదేవిధంగా కొంతమంది రాజులు కూడా శాసనం చేశారు. ఏంటంటే అమ్మవారి యొక్క పూజ చేసేటప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చి బొమ్మ చేసి పూజ చేయాలని చెప్పారు. ఎందుకోసం అంటే ఈ స్త్రీ జాతి మొత్తం సంరక్షింపబడుతుంది వాళ్ళ యొక్క బాధల వల్లనే. వాళ్ళేం సుఖపడరు, వాళ్ళు బాధలు పడతారు, వాళ్ళు కష్టాలు పడతారు. సో ఇంతమంది స్త్రీలను కాపాడుతున్న బాధ్యత వాళ్ళది. అందుకే వాళ్ళని మీరు గౌరవించాలనే ఉద్దేశంతో వాళ్ళ ఇంటి ముందు నుంచి మీరు మట్టి తెచ్చుకోవాలి అని అంటారు. మొదటి వాయనం కూడా వాళ్ళకి ఇవ్వమని కూడా చెప్తారు నవరాత్రులు. ఇప్పటికీ బెంగాల్లో ఆ సిస్టమ్ నడుస్తుంది. ఆంగన్సే లేకైతే వేషాకి ఆంగన్సే మిట్టి లేకే అని చెప్పేసి అని అంటారు. అలా తీసుకొస్తారు కాపాడడానికి, ఆ వ్యవస్థను గౌరవించడానికి అని చెప్పి ఈ పద్ధతి అనేది తీసుకొచ్చారు. నమస్కారం గురుగారు, నా పేరు సాయి సుజన్ అండి. ఇప్పుడు నవరాత్రిలో శమీ పూజ చేస్తారు కదా, ఆ శమీ పూజ ఎందుకు చేస్తారు, దాని విశిష్టత ఏంటి కొంచెం చెప్తారు? శమీ వృక్షం యొక్క గొప్పతనం ఒకటి ఏంటంటే, మీరు ఏ చెట్టు కింద అయినా సరే మొక్కలు పెట్టండి, ఏదైనా పంట పండించండి, పండదు. కానీ ఒక శమీ వృక్షం కింద మీరు వరి పెట్టండి, గోధుమలు పండించండి, పండుతుంది. శమీ వృక్ష నీడ అంత గొప్పది. శమీ శమయతే పాపం, శమీ శత్రు వినాశనం, అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం. శమీ శమయతే పాపం, శమీ వృక్షము పాపములని తగ్గిస్తుంది అని అంటారు. ఎందుకు తగ్గిస్తుంది అని అంటే, దీనికి శమీ వృక్షానికి ఒక నానుడి. శమీ వృక్షము చాలా గొప్పది. శమీ వృక్షము నుంచి ఆ ఆకును తెచ్చుకొని, ఆ శమీ వృక్ష ఆకును పెట్టుకొని ఎవరైతే కార్తవీర్యార్జున మంత్రం చదువుతారో, ఇప్పుడు మీకు ఎవరన్నా డబ్బులు మీకు తిరిగి ఇవ్వలేదు అనుకోండి, శమీ వృక్షం ఆకు పెట్టుకొని కార్తవీర్యార్జున మంత్రం చదవండి. అదే శమీ వృక్షానికి వెళ్ళి ఒక నల్ల రంగు వస్త్రము లోపల ఒక కొబ్బరికాయ వేసి, అందులోపల పసుపు కుంకుమ వేసి ఒక రూపాయి పెట్టి దాన్ని ముడివేసేసి, మీ ఏ శత్రువు అయితే ఉన్నాడో ఆ శత్రువు పేరు బూర్జపత్రం మీద రాసి ఆ కొబ్బరికాయ మీద పెట్టేసి శమీ వృక్షానికి కట్టండి. 48 రోజుల్లో వాళ్ళు మీకు తిరిగి మీ డబ్బులు ఇచ్చేస్తారు. శమీ వృక్షానికి అంత గొప్ప శక్తి ఉంటుంది. ఎవరైతే గనక నష్టపోతారో వాళ్ళని కాపాడేదే శమీ వృక్షం. అందుకోసమే పాండవులకి నష్టం జరిగింది, తిరిగి వాళ్ళకి రాజ్యం ఇచ్చింది ఎవరు? శమీ వృక్షమే. వాళ్ళు ఆయుధాలను అక్కడే కదా పెట్టింది. అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం, రాముడికి కూడా సీతమ్మవారిని తిరిగి తెచ్చిచ్చింది కూడా ప్రియదర్శనం అంటే ఎవరు? అమ్మవారి కదా. అమ్మవారిని చూపించింది కూడా శమీ వృక్షం. ప్రతి పొలంలోనూ జమ్మి చెట్టు ఉండాలి. జమ్మి చెట్టు ఉంటే వాళ్ళు అదృష్టవంతులు. ఇంకా ఏ పొలంలో అయితే గనక శమీ వృక్షం ఉంటుందో ఆ పొలము స్థలము కబ్జా కాదు అంటారు. అందుకే నాదురు గారు బంగారం వెండితో పోలుస్తూ ఉంటారు, అండ్ దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి, మన దగ్గరే పెట్టుకోవద్దని కూడా అనుకుంటారు.
రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. గురుగారు, నా పేరు రామప్రియ మల్లాది అండి. ఈ నవరాత్రుల్లో కుమారి పూజ చేస్తుంటారు చిన్నపిల్లలకి, అది నా ఈ నవరాత్రుల్లో ఏ రోజైనా చేయొచ్చా, లేకపోతే బాలా త్రిపుర సుందరి అవతారం ఉన్న రోజే చేస్తారా? మొట్టమొదటి రోజు బాలా త్రిపుర సుందరి అవతారంగా చేస్తారు, రెండవ రోజు ఇంకేంది ప్రథమం శైలపుత్రి చ, ద్వితీయం బ్రహ్మచారిణి అని చేస్తారు. సో నవరాత్రుల్లో 9 రోజులు కూడా బాలా పూజ చేయొచ్చు. ఎందుకోసమంటే అష్టవర్షాద్ భవత్కన్యం అని అంటారు, అంటే 8 సంవత్సరాల లోపల ఉండే ప్రతి అమ్మాయి కూడా కాత్యాయని స్వరూపమే ఆ అమ్మవారు. సో కాబట్టి వాళ్ళందరూ అమ్మవారి స్వరూపమే, వాళ్ళందరికీ మనం పూజలు చేయొచ్చు. కొంపెల్ల శంకర శివాని నా పేరు. ఎక్కడ ఉంటారు? మేము బిర్జాతిగూడలో ఉంటామండి. నవరాత్రుల్లో ఏ ఏ రోజు ఏ ఏ పూలతో పూజించాలి, తర్వాత చండీ హోమం దుర్గాష్టమి రోజున చేయాలా, మహానవమి రోజు చేయాలా, 3 రోజులు చేయాలా? నవరాత్రుల్లో చాలామంది ప్రయుత చండీ యాగము, అయుత చండీ యాగము, శత చండీ యాగమని చేస్తారు. 9 రోజులు కూడా చండీ యాగం చేస్తారు. చండీ యాగం చేయవలసింది నవమి రోజున చేయాలి, అష్టమి రోజు కూడా చేయొచ్చు. చండీ పాఠంలోనే చెప్తారు అష్టమ్యం వా నవమ్యం వా దశమ్యం చైకచైత సహ అని చెప్పేసి అంటారు. అష్టమి నవమి దశమి అదేవిధంగా చతుర్దశి తిథి, ఈ ఏ తిథుల్లో అయినా సరే, లేదంటే పర్వకాలము పౌర్ణమి అమావాస్య ఈ 5 రోజుల్లో ఎప్పుడైనా సరే చండీ యాగం చేయవచ్చు. చండీ యాగం శ్రేష్టమైనటువంటి. అలాగే ఏ పువ్వులతో పూజ చేయాలి అని ఏదైతే అంటున్నారో, మీరు ఈ అభేదం చూడకూడదు, ఇది అద్వైతం. ఇది నేను ఆ పువ్వులతో పూజ చేస్తా, ఈ పువ్వులతో పూజ చేస్తా, ఇవన్నీ పెట్టుకోకూడదు. మీ శక్తి కొలది, మీకు ఏ పువ్వులు కావాలంటే ఆ పువ్వులతో పూజ చేయాలి. కానీ ఏ చెట్టుకైతే పాలు గారుతాయో ఆ పుష్పంతో పూజ చేయడానికి పనికిరాదు. దేవ పూజకి పాలు గారే పుష్పములు పనికిరావు, ఇది గుర్తుపెట్టుకోండి. నమస్తే గురుగారు, నా పేరు వెంకట పార్వతి అండి. నాకు ఈ దేవీ నవరాత్రులు 9 రోజులు చేస్తారు, అదే కాకుండా మూల పూజలు అని చేస్తారు. ఆ మూల పూజలు ఏ రోజు, అంటే ఏ ఏ దేవతలకి? ఇప్పుడు ఈ నవరాత్రుల్లో మనకి పంచమి లలితాదేవికి తీసుకుంటాము, అదేవిధంగా మూలా నక్షత్రము సరస్వతీదేవికి స్వీకరిస్తాము. అదేవిధంగా ఇందులోపలనే మనకి శ్రవణ నక్షత్రం వస్తుంది, ఆ రోజు లక్ష్మీదేవిని కూడా పూజ చేస్తారు. కాబట్టి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పూజ. అష్టమి మహాగౌరికి మీరు మూల పూజ అని అంటున్నారు, కానీ ఇదే పూజ చేయాలి. త్రిరాత్రి పూజ చేయకూడదు, శక్తి లేనటువంటి వారు చేయాలి కానీ చేయకూడదు. ఇది ఏమైపోయిందనంటే, అంటే నేను సనాతన ధర్మం నుంచి నా చిన్నప్పటి చూస్తూ ఎగ్జెంప్షన్స్ తీసుకుంటున్నారు. తీసుకోకూడదు ఎగ్జెంప్షన్స్. శక్తి కొలది శక్తి కొలదని ఆఖరికి ఉన్న పూజ మొత్తం పోతుంది. శక్తి కొలది శక్తి కొలది అని ఇంకా బద్ధకసనం చేస్తున్నాం మనమే. నమస్కారం గురుగారు, నా పేరు ఉషా రాజవాడే, మేము రామకోట నుంచి వచ్చాము. నవరాత్రి 9 రోజులు పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము 10వ రోజు అమ్మవారికి ఉద్వాసన మీన్స్ పంపించే ముందు ఏ రకంగా అమ్మవారికి మనం లాస్ట్ డే పూజ చేయాలి ఇళ్ళల్లో అయితే? మళ్ళీ అలాగే బలి కార్యక్రమం అనేది ఉంటుంది కదా, మనం ఇళ్ళల్లో అయితే ఏం చెయ్యలేము, మళ్ళీ అలా ఏమైనా చెయ్యాలా? మేమైతే ఇంతవరకు ఏం చెయ్యలేదు, చేసుకోవాలా? మళ్ళీ విశేషంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు అయిపోయిన తర్వాత నవరాత్రి ఉత్సవాలు నవరాత్రులు అయిపోతాయి. దశమి రోజున ఏం చేయాలంటే సెలబ్రేషన్స్, విజయదశమి ఉత్సవాలు సెలబ్రేషన్. చాలామంది అమ్మవారి నవరాత్రి మండపాలు పెడతారు, దశమి రోజు పూజలు చేయరు చాలామంది. అసలైన పూజ చేయాల్సింది దశమి రోజు, అది అందరూ మర్చిపోతారు. మీరు ఒకవేళ కనుక విజయదశమి రోజున నాన్ వెజ్ తినాలి అనుకుంటే తినండి, వద్దని చెప్పడానికి లేదు. కాకపోతే పొద్దున్నే స్నానం చేసి అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ అమ్మవారికి జయ జయద్వానాలు చేసి ఉత్సవాలు చేసి అమ్మవారికి ఏవైతే నైవేద్యాలు పెట్టాలో పెట్టి ఆ తర్వాత సాయంత్రం పూట కొత్త బట్టలు వేసుకోండి, మధ్యాహ్నం పూట ఇష్టం వచ్చినవి తినండి. ఎందుకోసం అంటే మనస్సు అనేటువంటిది అటువైపు పెట్టుకొని చిత్తం ఒకవైపు పని ఒకవైపు చేయకూడదు. చాలామంది ఎందుకోసం అంటే ముందు రోజు మహానవమి రోజు వెహికల్స్కి మొత్తం బలి చేస్తారు, ఆ నెక్స్ట్ డేకి ఆ మీట్ చేసుకొని తింటారు. సో విజయదశమి రోజు నాన్ వెజ్ తినొచ్చు, హ్యాపీగా తినండి, సంతోషంగా ఉండండి. ఇక దీక్ష స్వీకరించినటువంటి వారి కోసమే చెప్తున్నాను ఇప్పుడు, అంటే బ్రాహ్మణులు కావచ్చు, అమ్మవారి యొక్క భవాని దీక్ష స్వీకరించిన వాళ్ళకి ఏంటంటే కనుక ఈ దశమి రోజున కూడా మీరు దీక్ష కంటిన్యూ చేయాలి. దశమి రోజు కూడా రెగ్యులర్గా పూజ చేసుకోవాలి. అమ్మవారికి ఉద్వాసన పూజ ఎప్పుడు చేయాలి అని అంటే కనుక ఏకాదశి రోజున చేయాలి, దశమి రోజున చేయకూడదు. ఏకాదశి రోజున నందతిథి అంటారు, నందాతిథి రోజున మాత్రమే ఉద్వాసన చేయాలి. దశమి రోజు పండుగ చేసుకుంటాము, 10 రోజులు అయిపోతుంది. మరి 11వ రోజు కూడా ఉదయం పూజ చేసుకోవాలి. సూర్యాస్తమ వేళల్లో ఏం చేయాలి అని అంటే
కలశం జరపడము, ఘటాలు జరపడము, అవన్నీ కూడా చేయాలి. అదే ఇళ్లల్లో అయితే బలి ఇవ్వాలి, వెళ్ళేటప్పుడు తప్పకుండా బలి ఇవ్వాలి. ఈ కూష్మాండ బలి, బలిలో అత్యంత ఉత్కృష్టమైన బలి ఏంటంటే కూష్మాండ బలి, గుమ్మడికాయ కొట్టడం. ఇప్పుడు ఇంట్లో గర్భవతులు ఉంటారు, గుమ్మడికాయ కొట్టకూడదు. అప్పుడు ఏం చెయ్యాలి, మినుప్పప్పు నానబెట్టాలి. మినుప్పప్పు నానబెట్టి ఆ మినుప్పప్పుని ఏం చేయాలంటే దాంట్లో కుంకుమ కలిపి ఆకులలో పెట్టి ఆ మినుప్పప్పును పెట్టి దాని మీద కర్పూరం వెలిగించి అది బలి కింద నివేదన చేయాలి. గర్భవతి స్త్రీలు ఉన్నప్పుడు గుమ్మడికాయ కొట్టకూడదు, కొబ్బరికాయ కూడా కొట్టకూడదు. ఈ దేవి ఉత్సవాలు చేసేవాళ్ళు అమ్మవారిని ఎలా సాగనంపాలని చాలామందికి తెలియదు. ఒకవేళ గనక శుక్రవారం వచ్చింది అనుకోండి, చేయకూడదు. ఈసారి మంగళవారము విజయదశమి వచ్చింది, ఏకాదశి మనకి బుధవారం వచ్చింది కాబట్టి ఈసారి ఏకాదశి సాగనంపే కార్యక్రమాలు చేసుకోవచ్చు. అమ్మవారిని సాగనంపేటప్పుడు విగ్రహారాధనకి ఎలా చేయాలి ఉత్సవ మండపాలు అని అంటే, తప్పకుండా అమ్మవారి యొక్క కాళ్ళని కడగాలి. మనం ఉద్వాసన చేసాం కాబట్టి అమ్మవారికి చక్కగా చీర కట్టాలి. చీర కట్టి ఇక్కడ కొంగు దగ్గరికి పెద్దగా చేయాలి, ఓడిబియ్యం పోయాలి అందరు కూడా. కుడుక తర్వాత ఖర్జూర పండ్లు అవన్నీ కూడా, పండ్లు అవన్నీ కూడా పసుపు కొమ్మలని వేసి అమ్మవారికి ఒడి కట్టాలి. ఒడి కట్టి ఆ తర్వాత అమ్మవారి యొక్క పాదాలకి పూజ చేయాలి. కైలాసానికి వెళ్ళి తిరిగి రావమ్మ, మణిద్వీపానికి వెళ్ళి మళ్ళీ మా కోసం తిరిగి రామ్మ, నీ మనస్సు మాత్రం ఇప్పుడు మా మీదే ఉంచమ్మ అని చెప్పి అమ్మవారికి చెప్పి మంగళహారతులు ఇచ్చి అమ్మవారికి వాయినాలు ఇవ్వాలి. వాయినం ఇవ్వాలంటే ఇక ఆడపడుచు, మనకి ఎప్పుడు అమ్మవారు అంటే మనకు ఆడపడుచులాగా. సో వాయినాలు ఇవ్వడం అంటే అందరూ కొంతమంది ఏం చేస్తారంటే, సంతానం లేనటువంటి వారు అమ్మవారి దగ్గర తొట్లు వేస్తారు, తొట్లు పెడతారు. కట్టెతో చేసిన తొట్లెలు, చిన్న చిన్న తొట్లెలు దొరుకుతాయి కదా, కట్టె తొట్లెలు దొరుకుతాయి, ఆ తొట్లెలు పెడతారు మాకు సంతానం ఇవ్వాలని చెప్పి. వాళ్ళకి ఏ కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు పెడతారు. ఆ తర్వాత అమ్మవారిని రథమండపం మీద, ట్రాక్టర్ మీదనో లేకపోతే లారీలో ఎక్కిస్తారు. ఎక్కించిన తర్వాత అక్కడ కూష్మాండ బలి చేయాలి, మళ్ళీ అక్కడ రెండోసారి కూష్మాండ బలి చేయాలి. చేశాక చక్కగా అందరూ నృత్యాలు అవన్నీ చేసుకుంటూ వెళతారు. ఇక అమ్మవారిని గోదావరి నదిలో వేసేటప్పుడు పద్ధతి ఏంటి అనేది చాలామంది తెలుసుకోవాలి. గోదావరి నదిలో వేసేటప్పుడు అమ్మవారికి పెట్టినటువంటి ఓడిబియ్యం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎవరికి ఇవ్వాలి, గంగపుత్రులకే ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి, గంగపుత్రులకి ఇవ్వాలి. ఎందుకోసం అంటే గోదావరిని కానీ నదిని నమ్ముకొని ఎవరు ఉంటారు, బెస్తవాళ్లే ఉంటారు, గంగపుత్రులే. సో వాళ్ళకి ఇచ్చేటప్పుడు పిసినారితనం ఏం చేయకూడదు, వాళ్ళు అందుకోసమే ఉన్నారు, వాళ్ళు అక్కడ సంరక్షణ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకే ఇచ్చేసేయాలి. ఆ అమ్మవారి యొక్క ఓడిబియ్యం ఇచ్చేసేయాలి. ఓడిబియ్యం ఇచ్చేసాక ఆ ఏదైతే అమ్మవారికి మీరు చక్కగా అలంకరణ కట్టిన పట్టు చీర ఏదైతే ఉందో అది తీసి ఇచ్చేసి, ఇప్పుడు మళ్ళీ అక్కడ కాటన్ చీర కట్టాలి, ఒక మంచి కాటన్ చీర కట్టాలి. కట్టి అప్పుడు కొంచెం ఒడికి కొంచెమే బియ్యం కట్టాలి. కట్టి ఇప్పుడు అమ్మవారికి ఏం చేయాలంటే, విగ్రహం మీరు పెట్టుకున్నారు కాబట్టి, ఇన్ని రోజులు పూజ చేశారు కాబట్టి, ఇక్కడ అమ్మవారికి దాదాపు 11 లీటర్ల పాలతో అభిషేకం చేయాలి. ఆ నీళ్ళ దగ్గరనే 11 లీటర్లతో పాలతో అభిషేకం చేయాలి. అలాగే ఎవరెవరు దీక్షలో పాల్గొన్నారో ప్రతి ఒక్కరు కూడా ఒక పూర్ణ కలశంతో అమ్మవారికి అభిషేకం చేయాలి. అభిషేకం చేసిన తర్వాత ద్విజుడు, బ్రాహ్మణుడు, మంత్రోపాసకుడు లేదా భవాని దీక్షాపరుడు ఎవరైనా సరే అమ్మవారికి మొత్తం కూడా ముఖానికి చక్కగా పసుపు పెట్టాలి. కంప్లీట్గా మొత్తానికి పసుపు పెట్టి చక్కగా పెద్ద కుంకుమ బొట్టు పెట్టాలి అమ్మవారికి. అలా కుంకుమ బొట్టు పెట్టినప్పుడు అద్భుతమైన శక్తి, నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, ఆ నవరాత్రిలో మనకు ఆ శక్తి అల్టిమేట్గా అప్పుడు లాస్ట్కి మనం అమ్మవారికి పెద్ద కుంకుమ పెట్టి అప్పుడు అమ్మవారికి గంధము అదంతా పెట్టి పూలదండ వేసి హారతి ఇచ్చి అప్పుడు అమ్మవారిని సాగనంపాలి. చాలామంది ఇది బ్రిడ్జిల మీదకి వచ్చి నూకేస్తారు, ఇలా చేయకూడదు. గురుగారు, అఖండ దీపం యొక్క విశిష్టత గురించి, నియమాల గురించి ఎలా పెట్టాలి అది కూడా ఒకసారి వివరించండి. అఖండ దీపము వెలిగించేటప్పుడు మహాలయ అమావాస్య రోజునే ముత్తైదువులందరూ కూడా కలిసి ఏం చేయాలంటే, పత్తి ఏదైతే ఉంటుందో తీసుకొని ఆ యొక్క పెద్ద పత్తి చేయాలి. ఒకవేళ పత్తి లేదు, కాటన్ క్లాత్ ఉంటుంది కదా, కాటన్ క్లాత్ ఏం చేసేవాళ్ళు అంటే జడగట్టేవాళ్ళు. సో దాన్ని గట్టిగా ఒక దగ్గర కట్టి దాన్ని జడేసేవాళ్ళు. చేసి ఏం చేయాలంటే అప్పుడు అది నూనెలో పెట్టాలి. నూనె పాత్ర కంచు పాత్ర ఇంత పెద్దది ఉండాలి అఖండ దీపం. అది పెట్టినప్పుడు ఏం చేయాలంటే, ప్రతి ఒక్క 2 ముహూర్తములకు ఒకసారి, అంటే 48 నిమిషాలు 48 నిమిషాలు, అంటే ఎవ్రీ 2 అవర్స్ అనుకుందాం, ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి ఏం చేయాలంటే ఆ దీపాన్ని పైకి జరుపుతూ ఉంటారు. ఇలా చేస్తే బాగుంటుంది. వాస్తవంగా ఘట దీపము అంటారు దీన్ని. వాస్తవంగా పెద్ద కుండలు పెట్టి దీపం వెలిగించాలి. అంత ప్లేస్ ఉండదు కాబట్టి ఇంత చిన్న కుండ పెడతారు, దానికి అటు ఇటు పెడతారు. కాబట్టి ఇలా చేస్తే మంచి పద్ధతి. అయితే కొంతమంది ఇది ఉప్పు మీద పెట్టానా బియ్యం మీద పెట్టానా అని ఒక డౌట్ ఉంటుంది. మీరు ఏదైతే ఆహారము తింటారో దాని మీదనే పెట్టాలి. మీరు అన్నం తింటారా బియ్యం మీద పెట్టండి, మీరు చపాతీలు తింటారా అంటే గోధుమలు తింటారు, రాగులు తింటారా రాగుల మీద పెట్టండి,
దీపం దేని మీద పెడితే దాని యొక్క వృద్ధి జరుగుతుంది. ఉప్పు మీద పెట్టకూడదు. ఉప్పు దీపం ఎప్పుడు అంటే మనకి అరిష్టం అనిపిస్తుంది, ఇంట్లో స్థిరత్వం లేదు, లక్ష్మీ సంపద లేనప్పుడు ఆగ్నేయంలో ఉప్పు దీపం పెట్టుకోవాలి. అది కేవలం ఒక తంత్ర పూజ మాత్రమే ఉప్పు మీద దీపం అనేది. క్షమించాలి, రాంగ్ నెగిటివ్ ప్రశ్న అడుగుతున్నాను, బట్ సందేహం చాలా మంది మదిలో ఉంటుంది. అఖండ దీపం కదా, ఒకవేళ కొండెక్కిన పరిస్థితి వస్తే ఏం చేయాలి, దానికి ప్రత్యామ్నాయం ఏముంటుంది? ఏం లేదు, కొండెక్కినప్పుడు అమ్మవారిది అపరాధ స్తోత్రం ఉంటుంది. నమంత్రం నో యంత్రం తదపి జనజానే స్తుతికతాహ అని చెప్పేసి అని ఆ స్తోత్రం చదివి అపరాధం చెప్పుకొని ఆ తర్వాత అది మళ్ళీ వెలిగించుకొని కంటిన్యూ చేసుకోవచ్చు. దీపం ఎందుకు పెట్టాలి మీ అందరూ తెలుసు? అసలు దీపం ఎందుకు పెడతారు? దీపము జీవితాన్ని సూచిస్తుంది. విరుద్ధ పదార్థాలు నీటికి దీపానికి పడదు. నీళ్ళు ఎక్కువ పోస్తే మట్టి పోతుంది, కానీ అదే మట్టితో నీటిని తడుపుతాము, ఆ మట్టితో మళ్ళీ ఏం చేస్తాం, అగ్నిలో నానబెడతాం, అదేమవుతుంది, గట్టిగా తయారవుతుంది. నీరు కలవకుండా మట్టిని మనం గట్టి చేయగలుగుతామంటే చేయలేము. విరుద్ధ పదార్థాలే, మళ్ళీ అగ్నికి నీటికి పడదు, విరుద్ధ పదార్థాలే. కానీ ఏం జరిగింది, నీటితో సావాసం చేసింది, అగ్నితో సావాసం చేసింది, గట్టి పడింది, పృథ్వీతత్వం అయింది. తర్వాత అందులోపల జలతత్వం ఏంటి, నూనె. మీరు నూనె ఏదైనా ఒక మండుతున్న దీపం మీద నూనె పోసారనుకోండి, ఆరిపోతుందా? కాదు, ఆరిపోతుంది. కానీ అదే నూనెని బేస్ చేసుకొని అగ్ని మండుతుందా లేదా? విరుద్ధ పదార్థాలు అవునా కాదా? సరే, మామూలు వత్తుంది, మామూలు పత్తిని మీరు కాలుస్తే కాలిపోతుంది, కానీ అదే నూనెలో వేసి వత్తి వెలిగించినప్పుడు వెలుగుతూనే ఉంటుంది. సో ఇదే జీవనతత్వం. ఏకతాటిగా ఉండి ఆ కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కలుపుకొని జీవితాన్ని కొనసాగాలి చెప్పడమే దీపం యొక్క ముఖ్య ఉద్దేశం. నమస్కారం గురుగారు, నా పేరు గోవిందరాజులు వసుంధర అండి. ఇవన్నీ చెప్పుకున్నాము. మనం ఈ దసరాలకి బొమ్మల కలువ కూడా పెట్టుకుంటాం కదండి, బొమ్మల కలువ పెట్టడంలో ఈ అమ్మవారికి ఏంటి, మనకి దాని గురించి విశిష్ట చెప్పు. అసలు బొమ్మల కొలువు ఎందుకు పెట్టాలి? నిజంగా చెప్పాలంటే మన దేవాలయాలన్నీ కూడా బొమ్మల కొలువులే. మనం ఏ దేవాలయం పోయినా చక్కెర బొమ్మలు ఉంటాయి. ఎందుకోసం ఉంటుందని అంటే వీఆర్ ఆల్వేస్ లెర్నర్స్. ఆ బొమ్మల కొలువులో ఒక కంసాలి ఏం చేస్తాడు, ఒక కంసాలిని అక్కడ పెట్టేవాళ్ళు, ఆ కంసాలి ఉప్పను ఊతూ అది ఒక బొమ్మ కనిపిస్తుంది, కొలిమి నేర్చుకోవడం. అట్లాగే ఒక రైతు పంట పండిస్తున్నది, ఇవి ఆవులు, తర్వాత ఎలుగు బంటులు, తర్వాత అడవి జంతువులు, తర్వాత అమ్మ వంట చేస్తున్నామని ఇలా అన్ని రకాల బొమ్మలు పెట్టి ఈ పిల్లలందరికీ కూడా వాటిని చూసి వాటి గురించి చెప్పేవారు. మీ పిల్లలకి భావితరాలకు వృత్తుల గురించి, కుల వృత్తుల గురించి, మన ధర్మం గురించి. అక్కడ కుమారస్వామిని పెడతారు, కుమారస్వామి ఎవరు, పంచపాండవులు ఉంటారు, వీళ్ళెవరు అని అడుగుతారు. అట్లాగే సీతారాములను పెడతారు, ఇలా దేవతలను పెడతారు, ఎన్నో అన్ని పెడతారు, చాలా రకాలుగా పెడతారు. సో ప్రతీది అడగడం వల్ల ఏంటంటే పిల్లల లోపల ధర్మం పట్ల, మన యొక్క సనాతన విజ్ఞానం పట్ల జ్ఞానం పెరుగుతుంది. గురువు గారికి నమస్కారం. నమస్తే. దామర్ల నాగలక్ష్మి, నేను మియాపూర్లో ఉంటాను. నవరాత్రుల్లో ఏ మంత్రం పఠిస్తారు, దాని విశిష్టత వివరణ గురించి అడగాలనుకుంటున్నాను. నవరాత్రుల్లో శక్తి కొలది మీరు మంత్రం పఠించండి. బీజాక్షర మంత్రాలు చదివే వంటి వాటి, ముఖ్యంగా స్త్రీమూర్తులు సంతానం అయిపోయిన తర్వాత మాత్రమే బీజాక్షర మంత్రాలు చదవడం ప్రారంభించండి. కోసమంటే బీజాక్షర మంత్రాలు శక్తి ఉద్యుక్తాలు, అంటే శక్తిని ఊర్ధ్వగతికి తీసుకెళ్తాయి. కాబట్టి మీరు సంతానం కనాలి అనుకున్నప్పుడు శక్తి అధోగతిగా ఉంటుంది సంతానం కనేంతవరకు. కాబట్టి సంతానం అయ్యేంతవరకు స్త్రీలు ఓంకారం చదవకూడదు, బీజాక్షర మంత్రాల జోలికి వెళ్ళకూడదు. లలితా సహస్రం చదవండి, స్తోత్ర పాఠాలు చదవండి, బాగానే ఉంటుంది. కాకపోతే ఒక మంచి గురువు ద్వారా ఏదైనా తెలుసుకొని కొన్ని నియమాలు అనేటివి ఉంటాయి. మనస్సును అదుపులో పెట్టుకునే వాళ్ళే బీజాక్షర మంత్రం చదవాలి. లేదు అని అంటే చాలా సింపుల్ రెమెడీ, మీకు లలితా సహస్రనామంలో ఏదైనా ఒక శ్లోకం తీసుకోండి, ఏదైనా ఒక శ్లోకాన్ని మారుమారుగా పదే పదిగా చదవండి. ఇప్పుడు మహాలక్ష్మి, మహాకాళి, మహాశక్తి స్వరూపిణి, మహాయాగ క్రమారాధ్య, మహాభైరవ పూజిత, ఇలా మీకు ఏది కావాలంటే అది చదవండి. సో ఒక్కొక్క లలితా సహస్రనామంలో ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క అద్భుతమైన శక్తి ఉంది, ఒక్కొక్క నామానికి శక్తి ఉంటుంది. నేను లలితా సహస్రం చదివినప్పుడు నాకు ఒక శ్లోకం బాగా అనిపించింది, భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని. ఈ శ్లోకంలో అన్నీ వచ్చేసాయి. భవానీ అంటే మనకు భవసాగరం నుంచి మన అమ్మవారు కాపాడుతుంది, భావనాగమ్య నువ్వు ఎలా కోరితే నిన్న అమ్మవారు ఆ విధంగా ఆశీర్వదిస్తుంది, భవారణ్య కుఠారిక
ఈ సంసారం అనేటువంటి అరణ్యంలో నుంచి మనల్ని బయట పాడేసేటువంటి ఒక సన్మార్గాన్ని మనకు చూపిస్తుంది. భద్రప్రియ అంటే మనకి క్షేమమును యోగమును కలిగిస్తుంది. భద్రమూర్తి ఆమెనే మనకి క్షేమ యోగమూర్తి. భక్త సౌభాగ్య దాగిని, భక్తులు ఏది కోరుకుంటే అది ఇస్తుంది. సౌభాగ్య దాగిని, సౌభాగ్యం అంటే ఏంటి, భూమి ఆస్తి పాడి పంట సంతానం ఇవన్నీ కూడా సౌభాగ్యం కిందకు వస్తాయి. ఇవన్నీ ఇస్తుంది. ఇంకా ఇంతకుమించి ఏం కావాలి మానవ జీవితానికి? మీరందరూ కూడా ఒకసారి చెప్పండి. భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని. 7 జన్మలు ఉన్నాయంటారు కదా, మామూలుగా మన కర్మానుసారం జీవితంలో ప్రతి ఒక్కరికి అలా జరుగుతుందా, మామూలుగా వేరే ఏమంట? జన్మ కృతం పాపం వినశ్యతి అని చెప్పారు అంతే. అంటే నీ 7 జన్మల వరకు చేసుకున్న పాపం వరకు మాత్రమే నీకు శక్తి ఉంది. మంత్రము వల్ల కానీ యంత్రము వల్ల కానీ పూజల వల్ల కానీ 7 జన్మ కృతం పాపం మాత్రం పోతుంది. కానీ 100 జన్మల పాపం ఇమ్మీడియట్లీ పోదు, మళ్ళీ జన్మలు ఎత్తాల్సిందే. ఒక మనిషి, ఇప్పుడు మీరు మనిషే కదా, మీరు ఈ జన్మ ఎత్తడానికి మీరు ఎన్ని జన్మలు ఎత్తుంటారు తెలుసా? 1 కోటి జన్మలు ఎత్తారు. తత్రాపి జన్మ శతకోటిషు మానవత్వం. 1 కోటి జన్మలు అంటే 100 కోట్ల జన్మలు ఎత్తితే మానవత్వం వస్తుంది, మనిషి శరీరం వస్తుంది. తత్రాపి జన్మ శతకోటిషు వైష్ణవత్వం అంటారు. మళ్ళీ 100 కోట్ల జన్మలు ఎత్తుతాయి తప్ప వైష్ణవత్వం రాదు, అంటే విష్ణుతత్వం మనకు తెలియదు. ఇంకో 100 కోట్ల జన్మ ఎత్తుతాయి తప్ప మనకి శివతత్వం తెలియదు. ఇంకో 100 కోట్ల జన్మలు ఎత్తుతాయి తప్ప దైవీతత్వం తెలియదు. ఇంకో 100 కోట్ల జన్మ ఎత్తినప్పుడు మాత్రమే శ్రీ విద్యోపాసన వస్తుంది. ధర్మబంధువులందరికీ నేను చెప్పేది ఒక్కటే, మీరు devullu.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్కి వెళ్ళిపోయి వాళ్ళకి మోహన్ పబ్లికేషన్స్ వాళ్ళకి ఫోన్ చేయండి. మీరు మీ నవరాత్రులు మండపాలు ఎవరైనా మీరు ఉంటే కనుక వాళ్ళకి ఫోన్ చేసి బుక్స్ ఆర్డర్ చేసుకోండి. నవరాత్రుల్లో లలితా సహస్రం బుక్స్ ఆర్డర్ చేయండి, అందరికీ పంచండి, పుస్తకాలు పంచండి. పుస్తక దానం చేస్తే మీరు కర్త కారయిత ప్రేరక అనుమోదక. మీరేం చేస్తారు, ప్రేరణ చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు లలితా సహస్రం చదివితే మీకు కొంచెం పుణ్యం వస్తుంది. ఇప్పుడు నేను ఈ విషయం చెప్పాను, ఈ విని మీరు దానం చేశారనుకోండి, నాకు రవ్వంత పుణ్యం వస్తుంది. మీకు చదివిన వాళ్ళకి కొండంత పుణ్యం వస్తే నాకు చదివించినందుకు నాకు రవ్వంత పుణ్యం వస్తుంది. సో అందరూ లలితా సహస్రనామ పుస్తకాన్ని ప్రతి ఒక్కరికి పంచండి. ప్రతి ఒక్కరు కూడా దేవీ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క మండపములో మీ యొక్క పూజ అంతా అయిపోయిన తర్వాత కానీ ముందు కానీ ముత్తైదువులందరూ కూడా కలిసి లలితా సహస్రనామం ప్రతిరోజు చదవండి. గురుగారు, ఇప్పటికీ మనం చేస్తున్న డిస్కషన్లో చాలాసార్లు మీరు ముత్తైదులు ముత్తైదులు అన్న వర్డ్ తీసుకున్నారు. ముత్తైదులు కాని వాళ్ళు నవరాత్రులు లలిత సహస్రనామాలు చేయకూడదా, చదవకూడదా? ముత్తైదువులు కారు అంటే అర్థం ఏమిటి అంటే భర్త లేడు అని అంటారు. నా వరకు నేను తెలుసుకున్నది ఏమిటంటే కనుక, అంటే నేను చాలా రీసెర్చ్ చేశాను కాబట్టి, భర్త దుర్మార్గుడు, వాడు కొడతా ఉంటాడు, వాడు వెళ్ళిపోయాడు, ఈమె కర్మఫలము, ఆమె ముత్తైదువు కాదా అంటే చనిపోయాడు, వాడు దుర్మార్గుడు బాగా తాగాడు తాగాడు చచ్చిపోయాడు, దానికి ఈమె ఎందుకు బాధపడాలి? సో కలికాలములో కొన్ని యుగ ధర్మాలు కొన్ని ఉంటాయి. పూర్వకాలములో సమాజానికి భయపడేటువంటి వారు కాబట్టి ధర్మబద్ధంగా జీవించేటువంటి వారు. ఇప్పుడు సమాజానికి ఎవడికి భయం లేదు. అసలు మీ అపార్ట్మెంట్లో పక్కోడి ఇంటి పేరు చెప్పండి, మీరు చెప్తారా? తెలుసా మీకు? తెలియదు. మనం ఇప్పుడు సంఘ జీవులమే కానీ సమాజ జీవులం కాదు. సో సమాజం అంటే భయం లేదు, నువ్వు ఎవడరా నాకు చెప్పడానికి అని అంటారు, అయిపోయి. సో అది లేదు, ఆ భయం అనేది పోయింది. కాబట్టి ఇక్కడ భర్త ప్రాధాన్యమా అంటే నేనైతే కాదు అని చెప్తాను. ఏ స్త్రీకైతే గనక మెనోపాస్ అంటే ఋతుక్రమం ఆగేంత వరకు నా దృష్టిలో ఆ స్త్రీ ముత్తైదువు అనే, మెనోపాస్ అయిన తర్వాత అప్పుడు బీజాక్షర మంత్రాలు చేసుకోవచ్చు. దశమహా విద్యలో చూస్తే ధూమావతి అమ్మవారు ఉంటారు. ధూమావతి అమ్మవారు ఎలా ఉంటారు మీరు అమ్మవారు చూడండి, భయపడతారు మీరు. ముసలి రూపం ఉంటుంది, వెంట్రుకలు విరుచుకొని ఉంటుంది, ఆమెకు బొట్టు ఉండదు, జుట్టు విరుచుకొని ఉంటుంది, కాకులు ఉంటాయి అక్కడ. సో ఆమె ఉన్న చోట కరువు అట్లా ఉన్నట్టుగా ఉంటుంది, అలా ఉంటుంది అన్నమాట ధూమావతి దేవమ్మవారు. దైవారాధన చేయటములో ఎవరికి కూడా నిష్టలు లేవు. దైవ పూజ ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు, అయితే వాళ్ళు నేను ఆత్మగా అని భావిస్తేనే చేయాలి. సో మనస్సును మనం కంట్రోల్లో పెట్టుకోగలగాలి. అలా కంట్రోల్లో పెట్టుకునేటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా దైవీ ఉపాసన చెయ్యవచ్చు. కాకపోతే నువ్వు మనస్సును కంట్రోల్ పెట్టుకోలేనప్పుడు నువ్వు దైవీ ఉపాసన చేస్తే అది నీకు తిరిగి బెడిసి కొడుతుంది, లాగి లింపకాయ కొడుతుంది. నేను అమ్మవారు పూజ చేస్తూ వాడు పక్కోడు చచ్చిపోవాలి అని మీరు కోరుకున్నారనుకోండి, ఏమవుతుంది? అంతగా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు, చాలామంది వాళ్ళు ఈర్ష్యాద్వేషంతో పూజ చేస్తారు.
ఈర్ష్యాద్వేషం కలిగినటువంటి వాడు ముత్తైదువులు కారు అంటారు. నేను నిజమైన ముత్తైదు ఎవరు అంటే ప్రశాంతమైనటువంటి చిత్త మనస్సు ఉన్నటువంటి వారు, ఎల్లప్పుడూ ఆశీర్వదించే గుణమున్నటువంటి వారు, ధర్మాన్ని సంరక్షించాలన్న ఆలోచన ఉన్నటువంటి వారు, నిత్య విద్యార్థులైనటువంటి వాళ్ళు, తమ పిల్లల్ని చక్కగా పెంచేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ముత్తైదువులే నా దృష్టిలో. నమస్కారం గురుగారు, నా పేరు వాసవి, కొడ్డాపూర్ నుండి వచ్చాను. మా దగ్గర ఏం చేస్తారంటే ఈ నవరాత్రులలో నిరాహార దీక్షలు చేస్తారు. 5 రోజులని కొంతమంది 3 రోజులని చేస్తారు. అయితే అందరూ అలా చేయొచ్చా? అందరూ చేస్తారా? మా దగ్గరే చేస్తారా? అది ఏమైనా పద్ధతులు ఉంటాయా? ధర్మం ఏం చెప్తుంది అంటే శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం అంటుంది. మీరు ధర్మ సాధన చేయడానికి మీకు కావలసిన మొట్టమొదటి ఆయుధం ఏంటిది? శరీరం. శరీరం బాగా ఉంటే మీరు ఏమైనా చేయగలుగుతారు. శరీరమే బాగా లేకపోతే మీరేం చేయలేరు. అయితే కొన్ని వ్రతాలు అనేటివి ఉంటాయి. ఇప్పుడు మౌన వ్రతం ఎందుకోసం చేయాలి? ఉపవాసం ఎందుకోసం చేయాలి? ఇది చాలామందికి తెలుసా అంటే తెలియదు. వ్రతము అంటే అర్థం ఏంటంటే వృత్తివర్తనే. వృత్తివర్తన అంటే ఆ వర్తమానము లోపల నీవు ఉండవలెను అని చెప్పడం వ్రతం అంటారు. మాకు కఠిన నియమం ఉంటుంది, నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉండాలి. మేము అలా ఉపవాసం ఉండేసరికి కరెక్ట్గా ఏకాదశి రోజే ఆ ఉపవాసంతో కళ్ళు పడుకుంటే నిద్రపోతే అప్పుడు మాయాబజార్ సినిమాలాగా పంచభక్ష పరమాన్నాలు, తీపులు, వడలు, బొబ్బట్లు అన్నీ కళ్ళకి వస్తాయి. ఇంకా తింటున్నట్టే ఏకాదశి రోజే. ఎందుకు ఇవన్నీ వచ్చాయి అని గురుగారు అడిగితే, ఉదయరా అదేరా నీ మనస్సు, నీ మనస్సు అటువైపు వెళుతుంది, నీ బుద్ధి ఇటువైపు తీసుకెళ్తుంది. సో మనస్సును బుద్ధితో అదుపులో పెట్టుకోవాలరా, అందుకోసమే వ్రతం చేయాలి అని అంటారు. సో ఈ తత్వము తెలియకుండా మీరు ఎన్ని ఉపవాసాలు దీక్షలు చేసినా వేస్ట్. కాబట్టి నవరాత్రుల్లో కొంతమంది నిరాహార దీక్ష చేస్తారు, కొంతమంది కేవలం పళ్ళు మాత్రమే తింటూ ఉంటారు. దీక్ష ఎందుకోసం అంటే శరీరమును దీక్షాతత్వముతోటి దహించి ఈ శరీరం మీద వ్యామోహం తగ్గించుకోవడానికే ఈ యొక్క వ్రతాలు దీక్షలు. శరీర వ్యామోహం తగ్గాలి. ఏది నిత్యమైంది, ఏది సత్యమైంది? సో నిత్యమైంది సత్యమైంది ఆ జగదంబ లలితా త్రిపుర సుందరి దేవి మాత్రమే. కాబట్టి ఆ లలితాదేవికి మనం నిత్యము నిత్యము స్మరించుకుంటూ ఉండాలి. ఈ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఒక విన్నపం. నేను లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారి దేవాలయం కట్టాను, ఇంకా దాన్ని విస్తృతం చేయాలని ఆలోచన చేస్తున్నాను. అందులో అంటే ప్రతి ఒక్కరి కూడా అమ్మవారి యొక్క తత్వం తెలియాలి అని అంటే చిత్ర ప్రదర్శన చేయాలి. దాని గురించి ఒక పెద్ద హాల్ కడదామని చెప్పి నిర్ణయం చేసుకున్నాను. దశమహావిద్యలు, అష్టాదశ శక్తిపీఠాలు, అమ్మవారి యొక్క తత్వాలు ఏమిటి అవన్నీ కూడా తెలియజేస్తూ చిత్రపటాలతోటి ఒక పెద్దగా హాల్ కట్టాలనేది ఆలోచన చేస్తున్నాను. మీ అందరికీ శక్తి కొలది మీరు ఏదైనా విరాళం ఇవ్వాలనుకుంటే దయచేసి నాకు ఫోన్ చేయండి. ఎవరు విరాళం ఇచ్చినా వాళ్ళకి తగినట్టుగా వాళ్ళకి తిరిగి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం వచ్చినట్టుగా చేసే బాధ్యత నాది. ఈరోజు ఈ వేదిక ఎన్నో ధర్మ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఒక చక్కటి వేదిక అయింది. అదంతా మీ వల్ల గురుగారు, మీ వల్ల సాధ్యమైంది. చాలా సంతోషం, ధన్యవాదాలు. మనం ఇక్కడ కూర్చొని మాట్లాడినా చూస్తున్న ప్రేక్షకులకి ఎంతో చక్కటి ఊరట లభించింది. ఎప్పుడు ఎందుకు ఎలా చేసుకోవాలి, ఊరికే చేస్తున్న వాళ్ళకి ఎందుకు చేస్తున్నాం అన్న సమాధానం కూడా ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయడం జరిగింది. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురుగారు.